శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏ గ్రంథం ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మేము ఈ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం ఈ మేషరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడు తొందరపాటు కంగారు ఆవేశం కోపం ఇతరుల్లో ఉన్న ఉన్నతంగా ఉండాలనే తత్వం సాధించాలనే పటుత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పైగా సహజంగా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు పనిని సాధించడంలో వీళ్ళకి వీరే సాటి మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానం గురించి తెలుసుకోవాలకుంటే రవి బుధ రాహుల్ ఉన్నారు బుధుడు కూడా రిట్రగేషన్లో ఉండడం విశేషం ఎందుకంటే ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడంటే మూడో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ రావు ఫైనాన్షియల్గా వీళ్ళకి మంచి చేస్తాడు అంటే బుధుడు చాలా బలంగా ద్వితీయ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా బుధాదిచ్చి యోగం వచ్చింది అలాగే రవితో కలిసిన రాహు కూడా మంచివాడు రవితో కలిసిన రాహు ఒకడు చంద్రుడితో కలిసిన రాహు కూడా మంచే చేస్తాడు తప్ప చెడు ఫలితాలు ఇవ్వరు సో రవి బుధ రాహులు ద్వితీయ స్థానంలో ఉండడం మంచిదే బుధుడు పైగా రిట్రగేషన్ అంటే వక్రస్థానంలో అంటే మిథునంలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే మీ వృషభ రాశిలోకి వచ్చాడు సో రవి బుధ రాహులు ఉండడం వలన ఫైనాన్షియల్గా అద్భుతంగా మీకు రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది కుటుంబంలో అభివృద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యులతోటి ఎక్కువ కాలక్షేపం చేస్తారు అద్భుతంగా రాణించే యోగం అందరూ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు అలాగే మీ తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు తృతీయ స్థానంలో శుక్రుడు అంటే మీ రెండో ఇంటి వాడు మూడో ఇంట్లో వలన అంటే మూడో ఇంట్లో శుక్రుడు వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీ అక్క చెల్లెళ్ళు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకంటే చిన్న వాళ్ళని కలవడానికి అవకాశం ఉంది వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా మీ సిస్టర్స్కి మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఎక్కువ ఉంటుంది అండి మిమ్మల్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఎక్కువగా మీ గురించి చూస్తూ ఉంటారు తృతీయ భావంలో శుక్రుడు ఎక్సలెంట్ మంచివాడు చాలా మంచివాడు అంటే ప్రయాణాలు చేయిస్తుంటాడు ఒక విధంగా మీ రగ్నానికి మీ రాశికి మంచివాడు కాదు అయినప్పటికీ మూడో భావంలో ఉండడం వలన మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఫోర్త్ భావం వద్దాం ఫోర్త్ భావంలో కుజుడు ఉన్నాడు ఫోర్త్ భావంలో కుజుడు నీచ స్థితిలో అంటే మీ నీచ స్థితిలో ఉన్నాడు నీచ స్థితిలో ఉంటే అంత బాగా యోగించడు సో నీచలో ఉండడమే కాకుండా రిట్రోగ్రేషన్ అంటే శని శని యొక్క బలవంతుడు బలవంతుడైన శని యొక్క దృష్టి మీ కుజుడికి తగలడం వలన అంటే ఫోర్త్ భావాన్ని తగలడం వలన మీరు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంటే మీ వ్యవసాయదారులు కూడా అంత బాగా రాణించదు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలక్షేపం చేయడానికి అవకాశం లేదు అలాగే పంటలు సకాలంలో చేతికి రావడానికి అవకాశం ఉండదు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా కష్టపడి చదవ చదివితే కానీ వాళ్ళు సక్సెస్ కాలేరు ప్రయాణాల్లో ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది కర్కాటక రాశి జలతత్వ రాశి కాబట్టి శని దృష్టి శని దృష్టి కూడా ఉంది కాబట్టి నీటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది మీ ఇంట్లో పశు పశువులు నష్టం కలుగుతుంది పంట నష్టం కలుగుతుంది అంతే అంటే ఫోర్త్ భావం మీకు ఏమాత్రమూ బాగలేదు పైగా కుజుడు ఉండడం వలన కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన బలం లేకపోవడం వల్ల మీ రాశికి బలం లేకపోవడం వలన శని దృష్టి వలన కూడా మీకు ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొస్తుంది చూసుకోవాల్సి వస్తుంది పైగా మీ ఎప్పుడైతే శుక్రుడు ఇరవై ఐదు తర్వాత నుంచి వస్తాడో కుజుశుక్రుల కాంబినేషన్ వల్ల మీకు ఏమంటే గృహప్రాప్తి కలవడానికి అవకాశం ఉంది అలాగే మీ భార్యాభర్తలతో సౌఖ్యంగా ఉండడానికి కూడా బాగుంది పూర్తి భావంలో కుజుడు తోటి శుక్కుడు ఎప్పుడు చేరాడో శని దృష్టి ఉన్నప్పటికీ ఆ భావాన్ని మంచి చేసి మీకు గృహప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ఇంకా పంచమ స్థానంలోకి వద్దాం పంచమ స్థానాధిపతి ఎవరు రవి ఆ రవి ద్వితీయ స్థానంలో ఉండడం ఆ పంచమ స్థానానికి గురుదృష్టి కూడా ఉండడం వల్ల మీకు యోగం కలుగుతుంది అంటే మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఈ నెలలో బాగా ఉన్నాయి అలాగే పంచమాధిపతి ద్వితీయ స్థానం ఉండడం వల్ల పిల్లల మూలకంగా మీకు అభివృద్ధి ఉంటుంది వాళ్ళ వల్ల మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ సంతాన యోగం కలిగిన వాళ్ళకు కూడా మంచి మంచి అభివృద్ధి కలగడం వాళ్ళు మంచి పదవులు సంపాదించడం చాలా బ్రహ్మాండంగా ఉండడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఎందుకంటే రవితో కలిసిన రాహు మంచివాడే దవిత కలిసి రాహు మంచివాడు అలాగే గురు దృష్టి కూడా పంచమ స్థానం ఉండడం వల్ల మంచి మంచి పనులు చేస్తారు మీరు మంత్రసిద్ధి కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది అలాగే కొంతమంది ఈ సంగీత నృత్య కళాకారులకి అలాగే రైటర్స్ రైటర్స్ కూడా చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి సింగర్స్ కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఈ నెలలో ఉంది అద్భుతంగా రాణిస్తారు ఇంకా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే యోగం కలుగుతుంది అదృష్టం తోడుగా ఉంటుంది కొంతమంది అయితే ఆ గుర్రాల స్వారీ గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టపడతారు చాలా కాలం చెప్తున్నాను గుర్రప స్వారీ అంటే ఇష్టపడుతుంటారు వాళ్ళు అకేషనల్గా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ గుర్రపు స్వారీ చేయడం గుర్ర మీద ఎక్కడం అనేది ఒక సరదా అలాగ ఉండడానికి అవకాశం ఉంది అలాగే మీరు పీఠాధిపతులు కలుస్తారు పెద్ద పెద్ద మంచి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉన్నాయి మంచి ఒక విధంగా సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీకున్నాయి కురు దృష్టి వలన అలాగే మీ రాశికి భావం సో బుధుడు అవుతాడు అంటే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ భావంలో ఉండవలన మూలకంగా మీకు జయము ప్లస్ శత్రు మూలకంగా మీకు ధన సంపాదన ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ శత్రుభయం లేదు అలాగే రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నా కూడా అవి త్వరగా నిర్మూలించబడతాయి అలాగే మీకు ఏడో భావాన్ని చూస్తే ఏడో భావానికి శని దృష్టి దృష్టి ఉండడం మీ బుధుడు శుక్రుడు తృతీయ భావంలో మూడో ఇంట్లో ఉండడం వలన భార్య మూలకంగా కానీ భర్త మూలకంగా కానీ అదృష్టం తోడవుతుంది ఫస్ట్ శని చేస్తాడంటే శని చూడడం వల్ల ఏంటంటే లేటు చేస్తాడు ప్రతి విషయంలో చికాకులు కలిగిస్తాడు భర్తల మధ్య విషయంలో చికాకులు తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విషయంలో చికాకులు మనస్పర్ధలు ఆనందంగా లేకపోవడం ఒక విధంగా సంతోషంగా లేకపోవడం కూడా జరుగుతుంది కానీ గురు దృష్టి ఎప్పుడైతే మీ మీ సప్తమ స్థానానికి ఉందో మీ సప్తమాధిపతి కూడా మూడో ఇంట్లో ఉన్న ఉన్న ఉండడం వలన మీరు కొంచెం దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది భావం కాబట్టి అలాగే మీ అదృష్టం కూడా తోడవుతుంది అదృష్టంతో పాటు ఐశ్వర్యం అవి రావడానికి అవకాశం ఉంది భర్త వలన భార్యకి భార్య వలన భర్తకి అవకాశం ఉంది శుక్రుడిని శుక్రుడి శుక్రుడు వలన శుక్రుడు మూడో ఇంట్లో ఉండడం మీ సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం యోగం మంచి యోగం మంచి జరుగుతుందని సప్తమ భావాన్ని చెప్తున్నా ఇంకా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు అష్టమ స్థానంలో కేతు అద్భుతంగా రాణించడు కానీ మీ రాశికి అష్టమాధిపతి కేతు అయినప్పటికీ కేతు అనేవాడు కుజుడులా ల యాక్ట్ చేస్తాడు అంటే కుజుడిచ్చే ఫలితాలని మీకు ఇచ్చి తీరుతాడు అంటే కరోనా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఎఫెక్ట్ చాలా ఉంది మనం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డాక్టర్స్ పోలీస్ శాఖ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మనల్ని జాగ్రత్త తీసుకోమంటున్నారు మన జాగ్రత్తలో మనం ఉందాం మన శానిటైజేషన్ ఇవన్నీ వాడదాం మీకు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు కానీ ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త తీసుకోండి మీకు కేతు ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో కేతు ఉన్నప్పటికీ వృచ్చిక రాశిలో కేతు ఉన్నప్పటికీ కుజుడు రాశిలో కుజుడు కేతు ఉన్నప్పటికీ కూడా ఎంత మంచి చేసినా కూడా మీ ఆరోగ్య విషయాలను మాత్రం అశ్రద్ధ వహించకండి జాగ్రత్త తీసుకోండి కుజుడు మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడడానికి అవకాశాలు ఇస్తాడు కుజుడు లాగే లైక్ యాక్ట్ చేస్తాడు కేతు సో కేతు మంచివాడు అష్టమ భావంలో ఉన్నా కూడా మంచి చేసి తీరుతాడు ఇంకా నైదు భావానికి కొద్దాం ఉన్నాయి నైన్త్ భావాధిపతి గురుడు మీకు దశమంలో ఉన్నాడు సారీ లెవెన్త్ హౌస్ పదకొండు ఇంట్లో ఉన్నాడు నైన్త్ హౌస్ గురుడు అనేవాడు మంచి చాలా మంచివాడు అంటే మీ నైన్త్ హౌస్ లాంటి చాలా అద్భుతమైన యోగకారుడు అంటే చాలామంది బిజినెస్ వాళ్ళలో ఉన్న ఉన్నవాళ్ళు టెలి టెలివిజన్ రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్డ్ అండ్ ఐరన్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి పెట్రోల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులు కూడా చాలా మంచి బాగా కలిసి వస్తుంది కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న బిజినెస్ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే గురుడు నైన్త్ భావాధిపతి లాభస్థానంలో ఉండడమే యోగాన్ని ఇచ్చి తీరతాడు మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళలేకపోయినా దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి దూర ప్రాంత ప్రయాణ ప్ర దూర ప్రాంతాల సందర్శన చేయడానికి ఈ జూన్ నెలలో మీకు అవకాశాలు ఉన్నాయి పీఠాధిపతులు కలుస్తారు అలాగే ధర్మకార్యాలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు దేవుడి యొక్క అనుగ్రహం మీ మీద చాలా చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి పనిని మీరు సక్సెస్ చేయాలనే తపన తాపత్రం ఎక్కువ ఉంటుంది చాలామందిని పోషిస్తారు ఇంకొకటి ఏంటంటే శుభకార్యాలు చేస్తారు పెళ్ళిళ్ళు అటువంటి మీకు కుదరడానికి అవకాశాలు ఉన్నాయి పెళ్ళి కానీ వాళ్ళకి మీకు పెళ్ళిళ్ళు కుదురుతాయి ఖచ్చితంగా వివాహ యోగాలు శుభయోగాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుభకార్యాలు చేస్తారు భావంలో శని ఉండడం వల్ల అంత మంచిది కాదండి కంటక శని పైగా రిట్రగేషన్లో బాగా బలంగా ఉన్నాడు అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కొంత అభివృద్ధి కనపడపోవడానికి అవకాశం ఉంది అంటే పెద్దవాళ్ళ చేత మీరు కొంచెం మాట పడడం మీకు రావాల్సిన ప్రమోషన్స్ అన్నీ లేట్ అవ్వడం అలాగే మీరు ఇష్టం లేని చోట ట్రాన్స్ఫర్స్ అవ్వడం ఒక విధంగా టెన్త్ భావం అనేది కొంచెం జాగ్రత్తగా అంటే అద్భుతంగా లేదు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సూచనలు సూచిస్తున్నారు ఎందుకంటే మీరు కష్టపడి అకుంఠితమైన దీక్షతోటి మీ వర్క్ని మీరు చేసుకుంటూ ఉంటే మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కొత్తగా ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి ముఖ్యంగా సూచన ఏంటంటే మీరు కష్టపడి జవితే కానీ ఏది కూడా సక్సెస్ కాదు కానీ నైన్త్ భావం కాంపిటేటివ్ రంగం ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళకి టెలి కమ్యూని బ్యాంకింగ్ రంగ బ్యాంకింగ్ వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి రకరకాలుగా సైంటిస్టులకి వెళ్ళారు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు చాలామంది గురు ప్రభావం చాలా చాలా బాగుంది కాబట్టి కష్టపడి చదివితే ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది దశమ శ్రేణి వలన లేట్ అవుతుంది అంతేగాని మీకు రాకుండా ఉండదు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కానీ కష్టపడి చదవాలి ఇంకొకటి ఏంటంటే మీ లగ్న బలము మీ జరుగుతున్న దశ మీ రాసి నాదుడు అలాగే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నో చూసుకొని చూసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా మీకు సక్సెస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఇంకా లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల బిజినెస్ వాళ్ళకి చాలా యోగం కలుగుతుంది బిజినెస్ చేసే వాళ్ళకే కాదు చాలామంది కూడా మీ రాశి వాళ్ళు చాలామంది కూడా అదృష్టము ఆనందము తృప్తి ఐశ్వర్యము ఈ గురుడు ఇచ్చి తీరుతాడు లాభ లాభంలో ఉన్నటువంటి గురుడు మీకంటే పెద్దవాళ్ళని వాళ్ళని కూడా మంచి చేస్తుంది పెద్దవాళ్ళంటే మీ అన్న అన్నలని అక్కలని వాళ్ళకు కూడా మంచి భాతృలు మంచి చేస్తూ ఉంటారు అద్భుతాన్ని యోగకారుడు గురుడు చాలా మంచివాడు పదకొండో ఇంట్లో ఐశ్వర్యాన్ని సేవక జనాన్ని కూడా కొంతమంది మీకు ఇస్తాడు అంటే మీరు ఇంట ఉన్న ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీకు ఫాలోయర్స్ ఉంటారు అంటే మిమ్మల్ని మంచి కోరుకునే వాళ్ళు మీ వెనకాల ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు గురుడు వల్ల మీకు ఇవన్నీ సక్సెస్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గురు దృష్టి కూడా తృతీయ భావం మూడో స్థానానికి ఉండడం వల్ల మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా ఆ యోగం కలిగి వాళ్ళకి జాబులు లేని వాళ్ళకి జాబులు రావడం పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వడం అనేది తృతీయ భావానికి గురు దృష్టి యొక్క యోగమే అది అలాగే వ్యయస్థానాధిపతి కూడా లాభంలో ఉండడం వల్ల మంచి మంచి శుభకార్యాల రీత్యా ఇందులు వినోదాలకు రీత్యా అలాగే దూర ప్రాంతాల కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసం రకరకాలుగా షూటింగ్స్ కోసం మీ దూర ప్రాంతాలు వెళ్ళడం సినిమా షూటింగ్స్ టీవీ షూటింగ్స్ దూర ప్రాంతాలు వెళ్ళడం కోసం అనేక రకాలుగా అంటే విహారయాత్రలు వెళ్ళడం కోసం దైవ దర్శనం కోసం మాత్రమే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి తప్ప అనవసరపు ఖర్చులు కానీ అనారోగ్య సమస్యల ఖర్చులు ఉంటాయి కానీ అంత ఎక్కువగా సూచించట్లేదు కేవలం మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి చాలు ఇంకా ముఖ్యంగా మీకు పనికొచ్చే రంగులు కలర్స్ ఏంటంటే మెరూన్ రెడ్ ఎల్లో వైట్ కొన్ని కొన్ని సందర్భాల్లో బ్లాక్ అంత మంచిది కాదు వాడితే తప్పలేదు వాడకుండా ఉంటేనే మంచిది బ్లూ డ్రెస్సెస్ కొంతమంది వేస్తే వాళ్ళ కోపాన్ని తగ్గుతుంది అని శాస్త్రాల్లో ఉన్నాయి సో బ్లూ డ్రెస్ వాడినంత మాత్రం తప్పే లేదు ఇంకొకటి ఏంటంటే మనం మీరు ఆరాధించవలసిన దేవుడు సూర్యభగవానుడు మరియు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు ఎంత ఆరాధిస్తే అంత అద్భుతమైన పురోగతి కలగడానికి ఐశ్వర్యం కలగడానికి పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళకి పెళ్లి అవ్వడానికి ప్రతి స ప్రతి విషయంలో సక్సెస్ అవ్వడానికి కుజుడు తోడ్పడతాడు ఎందుకంటే మనకు ఉగాది నుంచి కూడా కుజుడు పదమూడు ఆధిపత్యాలు వచ్చినవాడు రాజ పైగా రాజు ఆయన మంత్రి ఆయన మనకు వర్షాలు కురి కూడా కుజుడే మీ రాష్ట్రాధిపతి మీరు ఎంత విధంగా ఆరాధిస్తారో అన్ని విధాలుగా మిమ్మల్ని మన దేశాన్ని మన రాష్ట్రాలను కూడా ఖచ్చితంగా కుజుడు కాపాడి తీరుతాడు ఇన్ని విధాలుగా మీకు బాగుండాలని ఈ నెల ఈ జూన్ నెల మొత్తం మీకు ఐశ్వర్యంగాను ఆనందంగాను ఆరోగ్యకరంగాను అద్భుతంగా మీ పిల్ల పాపలతోటి మంచిగా శుభకరంగా ఉండేటిగాను ఎప్పుడు మీరు సంతోషంగా ఉండేటట్టుగాను నేను ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను